ప్రీవియస్ క్లాస్ వీ హావ్ డిస్కస్ ది టాపిక్స్. మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ అంటే మనం ఇంక్లినేషన్ మీన్స్ ఏమనుకున్నామంటే అక్కడ మనకి ఇంక్లినేషన్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ అంటాము. దాన్ని మనం టీటాతో డినోట్ చేస్తాము. ఇంక్లినేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ది ఇంక్లినేషన్ అనేది మనకి ఇంక్లినేషన్ ఈజ్ ఏ లైన్ విచ్ మేక్స్ నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అవ్వాలి విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. మనకి ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఏమవుతుందంటే డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఈ కాలం మనం ఏమంటున్నామంటే ఇంక్లినేషన్ అంటున్నాం. దాన్ని ఇంక్లినేషన్ మీన్స్ మనం ఏమంటున్నామంటే యాంగిల్ అంటాము. దాన్ని మనం టీటాతో డినోట్ చేస్తాము. అలాగే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అది కానీ మనకి యాంగిల్ ఇచ్చేసి స్లోప్ ఆఫ్ ఏ లైన్ కనుక్కోమంటే కానీ మనకి యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే మనకి ఈక్వల్ టు టాన్ టీటా తీసుకున్నాము. అలాగే మనకి నెక్స్ట్ ది స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ అయితే కనుక మనం ఆ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి యూజ్ చేసామంటే ఎం ఇస్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అనే ఫార్ములా యూజ్ చేసాము. అలాగే టూ నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే కనుక అంటే టూ లైన్స్ అనే మనకి ప్యారలల్ లైన్స్ అయితే కనుక దెన్ దే స్లోప్స్ ఆర్ మనకి ఈక్వల్ అని చెప్పి అనుకున్నాము. అయితే కనుక మనం దాని కండిషన్ ఏమవుతుంది ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవుతుంది. అలాగే టూ నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే మనకి ఇక్కడ టూ లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ అయితే కనుక దెన్ ది ప్రోడక్ట్ ఆఫ్ దే స్లోప్స్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్. అంటే ఇక్కడ స్లోప్స్ ఏమవుతాయంటే మనకి కండిషన్ ఏమవుతుందంటే ఎం వన్ ఎం టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది. అలాగే దీని నెక్స్ట్ స్లోప్ పాయింట్ ఫామ్ గురించి డిస్కస్ చేసాము. స్లోప్ పాయింట్ ఫామ్ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ ఎం అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది. అక్కడ ఎం అనేది ఏమవుతుందంటే స్లోప్ అవుతుంది, ఎక్స్ వన్ వై వన్ అనేమో ఇచ్చిన పాయింట్ అవుతుంది. అలాగే ది స్లోప్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ హారిజన్ అంటే హారిజన్ అంటే జీరో కామా జీరో గుండా పాస్ అయితే కనుక హ్యావింగ్ స్లోప్ ఎం అయితే కనుక మనకి ఫార్ములా ఏమొస్తుందంటే అక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు ఎంఎక్స్ అంటే మనకి ఎక్స్ వన్ వై వన్ ప్లస్ మనం ఏం చేస్తాం అంటే జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి వై ఇస్ ఈక్వల్ టు ఎంఎక్స్ అనే ఫామ్ వస్తుంది. మనం లాస్ట్ క్లాస్ ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అండ్ చూద్దాం. ఇక్కడ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ వన్ బి స్ట్రైట్ లైన్స్ పార్ట్ టూ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ విచ్ మేక్ ద యాంగిల్ 135 డిగ్రీస్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ అండ్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ 3, -2 గుండా పాస్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన సమయంలో ఏమి ఇచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మన స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక విచ్ మేక్స్ యాన్ యాంగిల్ అంటే ఆ స్ట్రైట్ లైన్ అంటే మనం ఏదైతే స్ట్రైట్ లైన్ అనుకుంటున్నామో ఆ స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అని ఇచ్చారు విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఆ 135 డిగ్రీస్ అనేది ఎలా ఉండాలి అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి 135 డిగ్రీస్ అనేది ఇన్ ద పాజిటివ్ అండ్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్. అలాగే మనకి ఆ పాయింట్ అంటే ఆ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే మనకి 3, -2 గుండా పాస్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ తీటా ఇచ్చారు అలాగే పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారు. అయితే కానీ మనకు దానికి కనుక్కోవాల్సిన ఈక్వేషన్ అంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కానీ మనకు దీనిలో ఏమేమి యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం తీటా ఈక్వల్ 135 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ ది లైన్ కనుక్కోవాలి. అంటే మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే ఫార్ములా ఏం తెలుసు ఎం ఇస్ ఈక్వల్ టు టాన్ టీటా కాబట్టి మనకి ఆల్రెడీ ఇక్కడ టీటా వాల్యూ 135 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి మనం ఆ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఎం అనేది వస్తుంది, ఎం వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటున్నారు ఇక్కడ మనకి 3, -2 గుండా పాస్ అవుతుంది అండ్ హ్యావింగ్ స్లోప్ ఎం అయితే కనుక మనకి ఫార్ములా ఏం తెలుసు వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వన్ వై వన్ పాయింట్ అనేది తెలుసు అలాగే మనం ఎం వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఆ ఎం వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ మనకి యాంగిల్ ఏమిచ్చారు ఇక్కడ 135 డిగ్రీస్ ఇచ్చారు. అయితే మనం దీని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ 135 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనం యాంగిల్ ఎలా తీసుకుంటామంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ మనకి టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ అనేది మొత్తం టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 45 డిగ్రీస్. అలా ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ అవుతుంది. అలా ఇక్కడ మనం ఈ లైన్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 45 డిగ్రీస్. అంటే టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 45 డిగ్రీస్ అవుతుంది.
అంటే ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 90 ప్లస్ 45 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఎక్కడ వరకు అనుకోవాలంటే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అవుతుంది. 135 డిగ్రీస్ అంటే టోటల్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి మనం తీసుకునే యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అవుతుంది. అయితే మనకి ఇది ఎక్స్ యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ కాబట్టి యాంగిల్ 135 డిగ్రీస్ తీసుకున్నాము. అలా ఇక్కడ మనకి ఆ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటారు ఇక్కడ మనకి 3, -2 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ అనేది 135 డిగ్రీస్ అనేది ఇక్కడ మనకి ఈ లైన్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ లైన్ మీద పాయింట్ ఎంత ఇచ్చారు అక్కడ మనకి 3, -2 అనేది ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 3, -2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి పాయింట్ ఎంతో కనుక్కుందాం ఇక్కడ. అంటే కనుక మనకి ఇక్కడ యాంగిల్ అంతా ఇక్కడ మనకి 135 డిగ్రీస్ ఇచ్చారు. అయితే మనకి దాని మీద పాయింట్ అంతా ఇక్కడ మనకి 3, -2 కూడా పాస్ అవుతుంది. అయితే మనం ఏం కనుక్కోవాలి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఇక్కడ సొల్యూషన్ లో చూస్తే కనుక మనం దీన్ని గివెన్ ది ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 135 డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి టీటా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 135 డిగ్రీస్ కాబట్టి వి నో దట్ అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏం చేసి ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా అని తెలుసు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా తీసుకుంటాము. అయితే ఇక్కడ టీటా వాల్యూ అంత మనకి 135 డిగ్రీస్ కాబట్టి ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ 135 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ మనకి 135 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనకి టీటా అనేది లైసిన్ 0 <180 డిగ్రీస్ అంటే ఇక్కడ మనకి టీటా వాల్యూ అనేది 0 కి 180 కి బిలో ఉండాలి. అంటే ఇక్కడ మనకి 180 డిగ్రీస్ కి బిలో ఉండాలి యాంగిల్ అనేది. అంటే ఇక్కడ టీటా వాల్యూ అనేది 0 <180 డిగ్రీస్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అంటే టీటా అనేది మనకి లైసిన్ సెకండ్ కోఆర్డినేట్ అవుతుంది. మనకి సెకండ్ కోఆర్డినేట్ అంటే ఇక్కడ మనకి 180 - టీటా కాబట్టి దీనికి యాంగిల్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ 135 డిగ్రీస్ ని 180 - 45 కింద రాసుకుందాం. అంటే ఇక్కడ మనకి 180 - 45 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 135 డిగ్రీస్ అవుతుంది. అంటే ఎం ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 180 డిగ్రీస్ - 45 అంటే ఇక్కడ 135 డిగ్రీస్ ఎలా వస్తుంది ఇక్కడ మనకి 180 - 45 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 135 అవుతుంది. దానికి ఎం ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టాన్ ఆఫ్ 180 - టీటా అంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది ఇక్కడ టాన్ అనేది. మనకి సెకండ్ కోఆర్డినేట్ లో టాన్ అనేది ఏమవుతుంది అంటే మనకి నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ -tan 45 డిగ్రీస్ అవుతుంది. అంటే టాన్ ఆఫ్ 180 - టీటా అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి -tan θ అవుతుంది. ఇక్కడ టీటా వాల్యూ అంతా 45 డిగ్రీస్ కాబట్టి -tan 45 డిగ్రీస్ అవుతుంది. ఇది సింప్లైజ్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి tan 45 వాల్యూ అంతా మనకి 1 కాబట్టి ఎంత వస్తుంది అక్కడ ఎం వాల్యూ ఎం ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి వాల్యూ అక్కడ -1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఎంత వచ్చింది మనకి ఎం ఇజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే మనకి స్లోప్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. దేర్ఫోర్ the equation of the straight line passing through దేనికుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి పాయింట్ గివెన్ పాయింట్ ఎక్కడ ఎంత -3, -2 కాబట్టి ఇక్కడ మనకి ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమనుకుంటా అంటే పాయింట్ అంటే ఈ పాయింట్ మనం ఏ అనుకుంటాం. అంటే లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3, -2 అవుతుంది కాబట్టి ఈ పాయింట్ మనకి 3, -2 ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3, -2 ఈ పాయింట్ మనకి ఇక్కడ x1, y1 అవుతుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3, -2 అండ్ హ్యావింగ్ స్లోప్ m అంటే మనకి ఇక్కడ m వాల్యూ ఎంత -1 ఈజ్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి y - y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ ఎం అయితే కానీ మనకి ఫార్ములా అంటే ఇక్కడ మనకి y - y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 అంటే మనకి ఇక్కడ x1, y1 పాయింట్ అవుతుంది పాసింగ్ త్రూ ది పాయింట్ 3, -2 కాబట్టి ఆ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా ఇక్కడ ఎం వాల్యూ ఎంత వచ్చింది స్లోప్ -1 కాబట్టి ఆ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ ఇక్కడ మనకి y - y1 అంటే ఇక్కడ మనకి y1 అంటే ఎంత వాల్యూ -2 కాబట్టి ఆ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే +2 అవుతుంది ఈక్వల్ టు ఎం వాల్యూ ఇక్కడ మనకి -1 వచ్చింది ఇంటూ x - x1 అంటే ఇక్కడ x1 వాల్యూ అంతే మనకి ఇక్కడ 3 కాబట్టి x -
3 అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే గనక y plus 2 is equal to ఈ వాల్యూని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే గనక మనకి మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ 3 అవుతుంది ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే గనక మనకి ఈ మైనస్ x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ x అవుతుంది అలా ఇక్కడ మనకి ఈ ప్లస్ y అవుతుంది వాల్యూ ఆల్్రెడీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి y ప్లస్ y అవుతుంది అలా ఇక్కడ మనకి ప్లస్ 2 ఈ ప్లస్ 3 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే గనక మనకి మైనస్ 3 అవుతుంది అంటే టు టర్మ్స్ ని మనం ఏం చేసాం అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ y ప్లస్ 2 ప్లస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ x ప్లస్ y మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 therefore the required equation of the straight line is em achindi akkada manaki x plus y minus 1 is equal to 0 manam deenla diagram lo endo chusam kada ikkada 135 degrees ante angle is 135 degrees passing through the point 3 comma minus 2 manaku anukunnade entante ee line yokka equation ganukunnam entha chindante akkada manaki x plus y minus 1 is equal to 0 next problem chuddam second problem find the equation of the straight lines passing through the horizon and making equal angles with the coordinate axis anna ikkada em antunnarante equation of the straight line ganukovali aithe ganaka em avvalante passing through ante aa line equation anedi den gunda pass avvali antunnaru ikkada maniki passing through horizon gunda pass avvali ante maniki ikkada 0 comma 0 gunda pass avvali and making equal angles with the coordinate axis anna ante maniki coordinate axis ante xy axis avutundi ante maniki making equal angles with the coordinate axis ante యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి అంటున్నారు కోఆర్డినేట్ యాక్సిస్ కి అయితే ఇక పాసింగ్ త్రూ అంటే ఆ రెండు యాంగిల్స్ కూడా మనకి దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారు ఇక్కడ మనకి హారిజన్ గుండా పాస్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం దానికి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అనేది కనుక్కుందాం ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ సొల్యూషన్ ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక మనం దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ డాష్ వై డాష్ ఇక్కడ మనకి యాంగిల్ ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం యాంగిల్ ఇక్కడ మనం 45 డిగ్రీస్ తీసుకుంటే గనక దిస్ యాంగిల్ ఇస్ 45 డిగ్రీస్ ఇప్పుడు మనకి ఇక్కడ తీటా ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 45 డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు మనం దేని ఏం చేస్తాం అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ అనుకుంటాము ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే మన ఫార్ములా ఏమవుతుంది m ఇస్ ఈక్వల్ టు tan θ అవుతుంది ఇప్పుడు మనకి దిస్ లైన్ ఇస్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారు ఆ పాయింట్ ఇక్కడ మనకి 0 కామా 0 గుండా పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి ఆ లైన్ అనేది ఏమవుతుంది అక్కడ మనకి 0 కామా 0 తీసుకుంటాము అలాగే మనకి ఇంకా ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి ఏమవుతాయి అంటే 2 కేసెస్ వస్తాయి ఇఫ్ θ ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర ప్రూవ్ చేస్తాము ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అలాగే కేస్ 2 లో ఇఫ్ θ ఇస్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ దగ్గర చేస్తాము ఆ లేదా దాని 135 డిగ్రీస్ ని మనం మైనస్ 45 డిగ్రీస్ దగ్గర కూడా తీసుకోవచ్చు అక్కడ ఇప్పుడు మనం కేస్ 1 చూద్దాం అంటే ఇప్పుడు మనకి θ ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర పాసింగ్ త్రూ హారిజన్ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనుకుందాము మనం దీనిలో గివెన్ పాయింట్ ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారు కాబట్టి గివెన్ ఏ ఆఫ్ 0 కామా 0 ఆ పాయింట్ హారిజన్ పాయింట్ అవుతుంది అయితే గనక ఫస్ట్ ఇక్కడ ఇఫ్ కేస్ 1 కేస్ 1 ఇఫ్ మనం కేస్ 1 కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇంక్లినేషన్స్ ఏంటో రాసుకుందాము if the ikkada manaki making equal angles with the coordinate axis kabatti if the angles are if the angles are making equal angles with the if the angles are em avuthay ante theta is equal to 45 degrees or 135 degrees మనం దీన్ని మైనస్ 45 డిగ్రీస్ కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏమవుతాయంటే మనకి ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ ఇంక్లినేషన్ అన్న మనకి ఇక్కడ యాంగిల్ అన్న ఒకటే కాబట్టి ఒక యాంగిల్ మనం ఇక్కడ తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకున్నాము అలాగే ఇంకొక యాంగిల్ ఇక్కడ మనకి 135 డిగ్రీస్ తీసుకున్నాము ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి ఎలా ఉండాలంటే ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు ఆర్ మేకింగ్ ఈక్వల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్
ఇక్కడ మనకి తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనేది మనకి 135 డిగ్రీస్ అనేవి కూడా రెండు కూడా మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారంటే తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర ప్రూవ్ చేద్దాము. అలాగే మనం నెక్స్ట్ తీటా ఇస్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ దగ్గర ప్రూవ్ చేద్దాము. కేస్ వన్, ఇఫ్ తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకున్నాము కేస్ వన్. కేస్ వన్ ఇఫ్ తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇక్కడ మనకి తీటా తెలుసు కాబట్టి మనం స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుంది, m is equal to tan theta కాబట్టి స్లోప్ ఆఫ్ ది లైన్, ది స్లోప్ ఆఫ్ ది లైన్ m is equal to tan theta. దిస్ ఇంప్లైస్ m is equal to tan తీటా అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత 45 డిగ్రీస్ కాబట్టి దిస్ ఇంప్లైస్ m is equal to ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ tan 45 డిగ్రీస్ కాబట్టి tan 45 అంటే అవుతుంది వాల్యూ మనకి 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి m is equal to ఎంత వచ్చింది ఇక్కడ 1 వచ్చింది. అంటే మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఈ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటే మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. పాసింగ్ త్రూ హారిజన్ అవ్వాలి అండ్ హ్యావింగ్ స్లోప్ m ఎంత వచ్చింది మనకి అక్కడ 1 వచ్చింది. కాబట్టి మనకి స్లోప్ ను పాయింట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అనే ఫార్ములా యూజ్ చేస్తాము ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి. Therefore, the equation of the equation of the straight line, the equation of the straight line passing through 0, 0 and having slope 1 is ఏమవుతుంది అక్కడ మనకి ఫార్ములా వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది. ఇక్కడ మనకి వై మైనస్ వై వన్ అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0 కాబట్టి ఇక్కడ ఎం అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ వై మైనస్ 0 అంటే వై అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 0 అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దేర్ ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఒక లైన్ ఎంత వచ్చింది అక్కడ మనకి వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఎక్కడ కనుక్కోవాలంటే తీటా ఇజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ దగ్గర కనుక్కుందాము. ఇక్కడ మనం ఆల్రెడీ తీటా ఇజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కేస్ టూ. కేస్ 2 ఇఫ్ తీటా ఇజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ దగ్గర తీసుకున్నాము. ది స్లోప్ ఆఫ్ ది లైన్ ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ తీటా. దిస్ ఇంప్లైస్ ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ తీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ 135 డిగ్రీస్ కాబట్టి ఆ తీటా వాల్యూ 135 డిగ్రీస్ పెడదాము. సింప్లైస్ ఎం ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 135 డిగ్రీస్ అంటే ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనకి టాన్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి టాన్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే టాన్ అనేది మనకి సెకండ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి ఇక్కడ టాన్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే సెకండ్ కోఆర్డినేట్లో టాన్ అనేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మైనస్ టాన్ తీటా అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ టాన్ 45 డిగ్రీస్ తీసుకుంటాము. ఇది సింప్లైస్ ఎం ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టాన్ 45 వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ 1 అవుతుంది. దేర్ ఫర్ ఎం ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ మనకి మైనస్ 1 వచ్చింది. అయితే దిస్ లైన్ ఇస్ ఆల్సో పాసింగ్ త్రూ ది హారిజన్ కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు హారిజన్ అండ్ హ్యావింగ్ స్లోప్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 అయితే కానీ మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ మనకి పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేద్దాము. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది The equation of the straight line passing through horizon and having slope antakada manaki minus 1 is y minus y1 is equal to m into x minus x1. X minus
ఎక్స్ వన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వన్ వై వన్ పాయింట్ అంతా మనకి ఇక్కడ జీరో కామా జీరో అవుతుంది పాయింట్. ఎక్స్ వన్ వై వన్ వై మైనస్ జీరో ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఎం ఎంత వాల్యూ మనకి మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ జీరో అవుతుంది. దేర్ ఫోర్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి ఇక్కడ వై మైనస్ జీరో అంటే వై అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ మైనస్ జీరో అంటే ఎంత వస్తుంది వాల్యూ ఎక్స్ అవుతుంది అంటే ఎక్స్ ఇంటూ మైనస్ వన్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మైనస్ ఎక్స్ వచ్చింది. అంటే ఫస్ట్ లైన్ ఎంత వచ్చింది అక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి సెకండ్ లైన్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వచ్చింది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్స్ ఆర్ వై ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఒక లైన్, అలా ఇక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అనేది ఒక లైన్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు జీరో అయినా రాసుకోవచ్చు, లేదా దీని ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు జీరో అనే టూ లైన్స్ వస్తాయి, లేదా దీన్ని డైరెక్ట్గా ఇలా వై ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అయినా రాసుకోవచ్చు. దేర్ ఫర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్స్ ఆర్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి వై ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్, లేదా ఈ వై వాల్యూని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో ఒక లైన్, అండ్ ఇంకొక లైన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో. మనకి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో అని ఒక లైన్ వచ్చింది, అలా అక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో అనే లైన్ వచ్చింది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే టూ స్ట్రైట్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చారండి. ఇక్కడ మనకి ఫైండ్ ద యాంగిల్ విత్ ద స్ట్రైట్ లైన్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ మేక్స్ విత్ ద వై యాక్సిస్ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ అంటే మనం యాంగిల్ కనుక్కోవాలి. ఎక్కడ కనుక్కోవాలంటే మేక్స్ విత్ ద వై యాక్సిస్, అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ యొక్క యాంగిల్ అనేది కనుక్కోవాలి. అంటే విత్ ద స్ట్రైట్ లైన్, మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చారు, మేక్స్ విత్ ద అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క అంటే మనకి ఈ లైన్ అనేది మనకి వై యాక్సిస్ ఉంటే కనుక అలా ఆ వై యాక్సిస్ యొక్క యాంగిల్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫైండ్ చేసినట్టు ఇక్కడ మనకి వై యాక్సిస్ యొక్క యాంగిల్ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి, తీటా అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్లో చూస్తే కనుక గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి గివెన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి గివెన్ స్ట్రైట్ లైన్ వై ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఈ వైని రైట్ సైడ్ తీసుకెళ్తే మనకి మైనస్ వై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మనం దీని ఏం చేద్దాం అంటే దీన్ని మనం ఇక్కడ వై ఇస్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సితోనే కంపేర్ చేయొచ్చు, లేదా దీన్ని వై ఇస్ ఈక్వల్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరోతోనే కంపేర్ చేయొచ్చు. ఇక్కడ కంపేరింగ్ విత్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మనం ఈ లైన్ ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో కంపేర్ చేస్తే కనుక మనకి ఏ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ రూట్ త్రీ అవుతుంది, అలాగే బి ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ మనకి మైనస్ వన్ అవుతుంది, సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అవుతుంది. అయితే కనుక మనకి లైన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో అనేది స్ట్రైట్ లైన్ అయితే కనుక ఆ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుంది అంటే ఎం ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ ఎం ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అంటున్నాం. ఇక్కడ లైన్కి ఇక స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా అంటే ఇక్కడ మనకి మైనస్ ఏ బై బి అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ ఏ బై బి అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఇక్కడ రూట్ త్రీ, కాబట్టి ఇక్కడ మైనస్ రూట్ త్రీ బై ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది మనకి మైనస్ వన్, కాబట్టి ఇక్కడ మైనస్ వన్ అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే కనుక మనకి ఎం ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ వాల్యూ మనకి రూట్ త్రీ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎం ఇజ్ ఈక్వల్ టు రూట్ త్రీ అనేది వచ్చింది, కాబట్టి మనకి ఏం కనుక్కోవాలంటే మనకి ఇక్కడ తీటా అంటే ఇక్కడ ఎం వాల్యూ రూట్ త్రీ వచ్చింది, కాబట్టి మనకి దాని నుంచి ఏం చేద్దామంటే ఇక్కడ మనకి స్లోప్ అనేది కనుక్కుందాం ఎం వాల్యూ. అదే కానీ మనకి అక్కడ రూట్ త్రీ అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో రాయచ్చు. కాబట్టి ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎం ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి టాన్ తీటా, కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఇక్కడ రూట్ త్రీ అనే దాన్ని ఏం చేద్దామంటే మనం యాంగిల్లో చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఎం ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది వాల్యూ రూట్ త్రీ వచ్చింది. వీ నో దట్ మనకి ఏం తెలుసు ఫార్ములా ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా, కాబట్టి ఇక్కడ మనకి టాన్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ
tan theta is equal to root 3. This implies tan theta is equal to మనకి tan లో root 3 అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాల్యూ tan 60 దగ్గర అవుతుంది అంటే tan 60 వాల్యూ అంత మనకి ఇక్కడ root 3 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం దీని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి tan 60 అంటే మనకి tan 60 వాల్యూ ఎంత అవుతుంది root 3 కాబట్టి ఆ root 3 ని మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనం tan 60 గా రాసుకున్నాం ఇక్కడ మనకి రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మన theta is equal ఎంత అవుతుంది వాల్యూ 60 డిగ్రీస్ అవుతుంది అది ఇక్కడ మనకి theta is equal to 60 డిగ్రీస్ అనేది ఏమవుతుంది అంటే మేక్స్ విత్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రెయిట్ లైన్ విత్ ద పాజిటివ్ x axis మీద యాంగిల్ దిస్ ఇస్ x axis y axis x డాష్ y డాష్ అయితే కన మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఇక్కడ మనకి 60 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మన సార్ డయాగ్రామ్ గీద్దాం ఇక్కడ దిస్ x axis y axis y డాష్ x డాష్ దిస్ ఈజ్ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు రూట్ 3x మైనస్ 4 y ఈక్వల్ టు రూట్ 3x మైనస్ 4 అనే లైన్ అయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చిందంటే డేటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 60 డిగ్రీస్ వచ్చింది కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 60 డిగ్రీస్ అవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది అంటే మనకి 60 డిగ్రీస్ అవుతుంది అయితే కనుక మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ మనకి ఇది యాంగిల్ ఎంత అవుతుంది అంటే 90 డిగ్రీస్ అవుతుంది అయితే మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఏంటి మనకి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి మనకి ఈ యాంగిల్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి 90 మైనస్ 60 అంటే 90 మైనస్ ఇక్కడ టేటా అంత వాల్యూ 60 డిగ్రీస్ కాబట్టి 90 మైనస్ 60 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 30 డిగ్రీస్ అవుతుంది అంటే మనకి ఇక్కడ వై యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 30 డిగ్రీస్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఎంత అవుతుంది అంటే 60 డిగ్రీస్ అవుతుంది దేర్ ఫోర్ ది యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ మనకి ఎక్స్ యాక్సిస్ మీద చేసే యాంగిల్ డేటా ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ వై యాక్సిస్ మీద కాబట్టి దేర్ ఫోర్ ది యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ విత్ వై యాక్సిస్ ఈజ్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ అంటే 90 మైనస్ 60 అంటే ఎంత అవుతుంది వాల్యూ 30 డిగ్రీస్ అవుతుంది అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ టీటా ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఎంత అవుతుంది అంటే టీటా ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది అలాగే మనకి ఎక్స్ యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఎంత అవుతుంది టీటా ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది మనకు అనుకోవస్తుంది ఈ వాల్యూ కాబట్టి టీటా ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి 30 డిగ్రీస్ వచ్చింది నెక్స్ట్ మనం ఇప్పటి వరకు 2 పాయింట్ అంటే స్లోప్ పాయింట్ ఫామ్ అనేది చూసాము అలా ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే ఒక పాయింట్ ఒక స్లోప్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ అలా ఇక్కడ మనం దీన్ని y2 - y1 అంటే ఏమనుకుంటున్నాం మనం m గా తీసుకోవచ్చు కాబట్టి అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఒక స్లోప్ ఫామ్ ముందు చేస్తుంది ఏంటంటే ఒక పాయింట్ ఒక స్లోప్ గురించి డిస్కస్ చేసుకుందాం ఒకటి మనం 2 పాయింట్స్ అలాగే ఒక స్లోప్ ఫామ్ ఉన్నప్పుడు చూద్దాం ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఏ ఆఫ్ x1, y1 b ఆఫ్ x2, y2 ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y - y1 ఇజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 ఇక్కడ మనకి y2 - y1 బై x2 - x1 అని రాస్తున్నాము దీన్ని మనం ఇక్కడ m గా కూడా తీసుకోవచ్చు అయితే కనుక మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఫార్ములా 2 పాయింట్స్ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే కనుక మన ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ మనకి y - y1 ఇజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది ఫార్ములా ఇప్పుడు మనం దాని మీద ప్రాబ్లం చూద్దాం ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అంటే దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ 81² - 2 81 అలాగే సెకండ్ పాయింట్ 82² - 2 82 ఇచ్చారు అయితే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏ అనుకుందాం అలాగే మనకి సెకండ్ పాయింట్ మనకి బి అనుకుందాం అయితే కనుక మనం ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తామంటే y - y1 ఇజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 ఆ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము సొల్యూషన్
గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టీ వన్ స్క్వేర్ కామా టూ ఏ టీ వన్ బి పాయింట్ ఏ టీ టూ స్క్వేర్ కామా టూ ఏ టీ టూ. మనం దీని డయాగ్రామ్లో చూస్తే కనుక దిస్ ఇస్ ఏ పాయింట్ దిస్ ఇస్ బి పాయింట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పాసింగ్ త్రూ టూ పాయింట్స్ కనుక మనకి ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి గివెన్ పాయింట్స్ ఏబి ఇచ్చారు, అయితే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఏబి ఈజ్ మన ఇక్కడ ఫార్ములా నెక్స్ట్ లో రాసుకున్నాం. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏబి ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఏ టీ వన్ స్క్వేర్ కామా టూ ఏ టీ వన్, అలాగే బి పాయింట్ ఏ టీ టూ స్క్వేర్ కామా టూ ఏ టీ టూ. ఈ పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ వన్ వై వన్, ఈ పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ టూ వై టూ. మన దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి వై మైనస్ వై వన్, వై మైనస్ వై వన్ ఇక్కడ మనకి ఏంటి టూ ఏ టీ వన్ టూ ఏ టీ వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ అంటున్నాం. ఇక్కడ వై టూ మైనస్ వై వన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి టూ ఏ టీ టూ మైనస్ టూ ఏ టీ వన్, టూ ఏ టీ టూ మైనస్ టూ ఏ టీ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటున్నాం. ఇక్కడ ఇక్కడ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ టీ టూ స్క్వేర్, ఏ టీ టూ స్క్వేర్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఇక్కడ ఏ టీ వన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ టీ వన్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ వై మైనస్ టూ ఏ టీ వన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు అంటే టూ ఏ కామన్ తీయచ్చు. కాబట్టి టూ ఏ కామన్ తీస్తే కనుక మనకి ఏమొస్తుంది టీ టూ మైనస్ టీ వన్ వస్తుంది బై కింద డినామినేటర్లో మనం ఏ కామన్ తీద్దాం. ఇక్కడ ఏ కామన్ తీస్తే కనుక మనకి టీ టూ స్క్వేర్ మైనస్ టీ వన్ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఎక్స్ మైనస్ ఏ టీ వన్ స్క్వేర్. అయితే కనుక మనం దీనిలో ఇక్కడ ఈఏ ఈఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఏమి మిగిలింది ఇక్కడ మనకి వై మైనస్ టూ ఏ టీ వన్ ఇజ్ ఈక్వల్ టు టీ టూ టూ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్ బై ఇక్కడ మనకి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తే కనుక టీ టూ ప్లస్ టీ వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏటీ వన్ స్క్వేర్. ఇక్కడ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో రాసుకున్నాం. ఇక్కడ రాసుకుంటే కనుక మనకి ఇక్కడ టీ టూ మైనస్ టీ వన్ అనేది అలా ఇక్కడ మనకి టీ టూ మైనస్ టీ వన్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏమి మిగిలింది ఇక్కడ మనకి వై మైనస్ టూ ఏ టీ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ బై టీ టూ ప్లస్ టీ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏటీ వన్ స్క్వేర్ మిగిలింది. వై మైనస్ టూ ఏ టీ వన్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ టూ ఏ టీ వన్ ఈక్వల్ టు టూ బై టూ బై ఇది డినామినేటర్లో మనకి ఇక్కడ ఏమిలింది టీ టూ ప్లస్ టీ వన్ టీ టూ ప్లస్ టీ వన్ ఇంటూ ఇంటూ ఎక్స్ మైనస్ ఏటీ వన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏటీ వన్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి వై మైనస్ టూ ఏ టీ వన్ ఇంటూ టీ టూ ప్లస్ టీ వన్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఏటీ వన్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి వై మైనస్ టూ ఏ టీ వన్ ఇంటూ టీ టూ ప్లస్
t1 equal to 2 into x minus 81 square అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఇప్పుడు మనం ఈ t2 ని మొత్తం వాల్యూ తో అంటే 2 టర్మ్స్ తో మల్టిప్లై చేయాలి అలాగే మనకి t1 ని ఈ 2 టర్మ్స్ తో మళ్ళీ మల్టిప్లై చేస్తే గనుక ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే yt2 ఫస్ట్ ఈ y ని ఈ 2 టర్మ్స్ తో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ yt2 ఇక్కడ ప్లస్ yt1 అవుతుంది అలా ఇక్కడ మనకి -2at1 ని t1 ప్లస్ t2 తో మల్టిప్లై చేస్తే గనుక మనకి -2at1t2 2a t1 t2 అలా ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ అవుతుంది అంటే 2a t1 t1 ఏమవుతుంది ఇక్కడ మనకి -2a t1 స్క్వేర్ అవుతుంది 2a t1 స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి అంటే మొత్తం 4 వస్తాయి 1 2 3 4 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అయిపోయింది ఇక్కడ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ వాల్యూ మళ్ళీ 2 ని ఏం చేయాలంటే x - 81 స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏమొస్తుంది అక్కడ వాల్యూ ఇక్కడ 2x - 2 * 81 స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే 2a t1 స్క్వేర్ అవుతుంది 2a t1 స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీనిలో ఇక్కడ మనకి - 2a t1 స్క్వేర్ అలా ఇక్కడ మనకి ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమంది ఇక్కడ - 2a t1 స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూని గనుక మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే గనుక ఏమవుతుంది అక్కడ మనకి +2a t1 స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతాయండి 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ -2a t1 స్క్వేర్ అదే ఈక్వల్ టు -2a t1 స్క్వేర్ అనే రెండు క్యాన్సిల్ అవుతాయి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ మనకి ఇక్కడ ఏమ మిగిలింది అంటే 2x అనేది మిగిలింది అలాగే ఇక్కడ మనకి yt2 yt1 -2a t1 t2 మిగిలినాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొత్తం టర్మ్స్ ని అంటే ఈ 3 టర్మ్స్ మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ తీసుకెళ్దాము ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంది అక్కడ 2x ఉంది కాబట్టి 2x ఇక్కడ మనం ఈ 3 టర్మ్స్ ని ఏం చేస్తామంటే రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి yt1 అనేది రైట్ సైడ్ కి వస్తే ఏమవుతుంది అక్కడ మనకి -yt1 అవుతుంది అలాగే ఇక్కడ yt2 ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి -yt2 అవుతుంది అలాగే ఇక్కడ మనకి -2at1t2 ఉంది రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మనకి +2a t1 t2 ఈక్వల్ టు 0 అవుతుంది దిస్ ఇంప్లైస్ 2x ఇప్పుడు మనకి రెండిట్లో -yt1 అలాగే మనకి -yt2 ఉంది కాబట్టి రెండిట్లో మనం y కామన్ తీస్తే కనుక ఇక్కడ ఎంత వస్తుంది అంటే వాల్యూ t1 t2 ఇంటూ y అవుతుంది అలాగే ఇక్కడ +2a t1 = 0 therefore the equation of this right line amount ikkada maniki 2x minus of t1 plus t2 into y plus 2a t1 t2 is equal to 0 avutundi therefore the equation of this right line is this one avutundi next next problem ఏంటంటే ఇక్కడ మనకి find the equation of the straight line passing through a of -1, -1, 3 అండ్ ఫస్ట్ బిట్ ఏం ఇచ్చారంటే అక్కడ మనకి parallel అలాగే సెకండ్ బిట్ ఏం ఇచ్చారు ఇక్కడ మనకి perpendicular to the straight line passing through the point b of 2, -5 అండ్ c of 4, 6 ఇచ్చారు అండ్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది కనుక్కోవాలి అయితే కనుక మనకి ఆ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ పాయింట్ ఏ ఆఫ్ -1, 3 గుండా పాస్ అవ్వాలి అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది అంటే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది మనకి ఎలా ఉండాలంటే ఈ లైన్ కి అంటే మన ఇక్కడ బీసీ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని నుంచి బీసీ యొక్క లైన్ ఈక్వేషన్ అనుకుంటాము లైన్ ఈక్వేషన్ అయితే కనుక మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పారలల్ గా ఉండాలి అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ మనకి బీసీకి ప్యారలల్ గా ఉండాలి అంటే మనం ఇక్కడ బీసీ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఈక్వేషన్ అనుకుంటాము ఆ లైన్ కి ఎలా ఉండాలంటే ప్యారలల్ గా ఉండాలంటున్నారు అలాగే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటున్నారు కండిషన్ అంటే దానికి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలి అంటే ఇక్కడ మనకి బీసీకి పర్పెండిక్యులర్ గా ఉండాలని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ ఇక్కడ మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి ఏ ఆఫ్ -1, 3 గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఆఫ్ -1, 3 బి ఆఫ్ 2, -5 సి పాయింట్ 4, 6 ఇచ్చారు అయితే కనుక మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది అంటున్నారు ఇక్కడ మనకి బీసీ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ బీసీ యొక్క స్లోప్ కనుక్కుందాము అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఫార్ములా ఏమవుతుంది మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మనకి ఎం ఇస్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1 అవుతుంది ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ బీసీ లైన్ అంటే బీసీ యొక్క స్లోప్ కనుక్కుందాము స్లోప్ ఆఫ్ ది
స్లోప్ ఆఫ్ ది బీసీ లైన్ ఈస్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎం ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనకి ఇక్కడ బీసీకి స్లోప్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బి పాయింట్ ఎక్స్ వన్ వై వన్ అవుతుంది అలాగే ఇక్కడ సి పాయింట్ ఎక్స్ టూ వై టూ అవుతుంది ఇక్కడ మనకి వై టూ మైనస్ వై వన్ అంటే ఇక్కడ మనకి వై టూ వాల్యూ ఎంత సిక్స్ కాబట్టి సిక్స్ మైనస్ వై వన్ అంటే ఇక్కడ మనకి వై వన్ వాల్యూ మైనస్ ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ ఫైవ్ అవుతుంది హోల్ బై ఇక్కడ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇక్కడ ఎక్స్ టూ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఫోర్ అవుతుంది ఫోర్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఇక్కడ వాల్యూ మనకి టూ అవుతుంది అంటే ఫోర్ మైనస్ టూ అవుతుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే లెవెన్ అవుతుంది లెవెన్ బై టూ అవుతుంది అంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ లైన్ బీసీ ఎంత వచ్చింది అక్కడ మనకి లెవెన్ బై టూ వచ్చింది అదే కనుక మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే బీసీ అనేది మనకి ఇచ్చిన ఇక్కడ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కి ప్యారలల్ గా అలాగే మనం పర్పెండికులర్ గా కనుక్కోవాలి ఫస్ట్ బిట్ ఏంటంటే మనకి ది స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే కనుక ఫస్ట్ బిట్ ఫస్ట్ బిట్ ప్యారలల్ మీద చూద్దాం ఇక్కడ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ప్యారలల్ టు బీసీ కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ ఏమవుతుందంటే స్లోప్స్ అనేవి అవుతాయి అంటే దిస్ ఇస్ ఎం టూ ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవ్వాలి కండిషన్ అనేది అంటే ఇక్కడ మనకి ది స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుంది ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎం వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ బై టూ కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి వాల్యూ ది స్లోప్ ఆఫ్ ది లైన్ parallel to BC is m is equal to అంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ అనేది బీసీ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవుతుంది కండిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఎం ఇస్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే వాల్యూ లెవెన్ బై టూ వచ్చింది ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఎం ఇస్ ఈక్వల్ టు లెవెన్ బై టూ అంటే ఇక్కడ మనకి ఎం వన్ ఇస్ ఈక్వల్ అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఎం వన్ అలా ఇక్కడ బీసీ యొక్క స్లోప్ ఎం టూ అయితే కనుక మనకి ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవుతుంది అంటే కండిషన్ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఎం ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ లెవెన్ బై టూ అవుతుంది ఇది ఎప్పుడంటే మనకి ప్యారల్ గా ఉన్నప్పుడు కండిషన్ అంటే టూ లైన్స్ అనేవి మనకి ప్యారల్ గా ఉంటే కనుక ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎం ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి లెవెన్ బై టూ వచ్చింది అయితే కనుక మనకి ఇక్కడ ఇంకేం కనుక్కోమన్నారంటే సమ్లో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నారు అక్కడ అంటే ఆ స్ట్రైట్ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలి ది ఈక్వేషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దేనికుండా పాస్ అవుతుందంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఏ ఆఫ్ మైనస్ వన్ కామా త్రీ గుండా పాస్ అవుతుంది మైనస్ వన్ కామా త్రీ గుండా పాస్ అవుతుంది కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ మైనస్ వన్ కామా త్రీ అండ్ హ్యావింగ్ స్లోప్ ఎంత ఇక్కడ మనకి లెవెన్ బై టూ హ్యావింగ్ స్లోప్ లెవెన్ బై టూ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది ఇక్కడ మనకి వై మైనస్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇక్కడ మనకి ఏంటి మైనస్ వన్ కామా త్రీ కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ వన్ దిస్ ఈజ్ వై వన్ అవుతుంది ఇక్కడ మనకి వై మైనస్ వై వన్ అంటే ఇక్కడ మనకి వై మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు ఎం వాల్యూ అంత ఇక్కడ మనకి లెవెన్ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటున్నాం ఇక్కడ మనకి ఎక్స్ వన్ వాల్యూ అంతా మైనస్ వన్ కాబట్టి ఆ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ టూ వై మైనస్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు లెవెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఉంది ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ లెవెన్ ఎక్స్ ప్లస్ ఎంత అవుతుంది అక్కడ వాల్యూ లెవెన్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనకి అంటే ఈ టూ టర్మ్స్ అంటే టూ వైని మైనస్ సిక్స్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాము ఇక్కడ లెవెన్ ఎక్స్ మైనస్ టూ వై ఇక్కడ మనకి ప్లస్ లెవెన్ ఉంది ఈ మైనస్ సిక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ సిక్స్ అవుతుంది ఈక్వల్ టు జీరో అవుతుంది దేర్ ఫోర్ లెవెన్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అంటే మనకి ఈ లైన్కి ప్యారలల్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ లెవెన్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అయితే నెక్స్ట్ కేస్ టూలో ఇంప్రూవ్ చేయాలంటే మనం పర్పెండికులర్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి సెకండ్ బిట్ పర్పెండికులర్ అంటే మనకి ఈ లైన్ యొక్క స్లోపు
This is B, C. This point is A. M అవుతుంది. మైనస్ ఈ లైన్ యొక్క పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వన్ బై ఎం అవుతుంది. అయితే కానీ మనకి ఆల్రెడీ ఇందాక ప్యారలల్ స్లోప్ కనుక్కున్నాం కాబట్టి దాని నుంచి మనం పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ చేద్దాము. మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ బీసీ లైన్ ఎంత వచ్చింది? అక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది బీసీ లైన్ ఎంత వచ్చిందంటే మనకి అక్కడ 11/2 వచ్చింది. అయితే కనుక దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కుంటే కనుక అంటే బీసీకి మనం పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కుంటే కనుక పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ ఈస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి -1/m అవుతుంది. అంటే పర్పెండిక్యులర్ స్లోప్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? అక్కడ మనకి -1/m తీసుకుంటాము. ఇక్కడ మనకి m వాల్యూ ఎంత వచ్చింది? అక్కడ మనకి 11/2 కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎంత వస్తుంది అంటే m వాల్యూ 11/2 అవుతుంది. ఈక్వల్ టు రెసిప్రోకల్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 2/11. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే -2/11 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? పర్పెండిక్యులర్ స్లోప్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ స్లోప్ వచ్చేస్తుంది. అయితే కానీ మనకి ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటి? ఇక్కడ మనకి ఏ పాయింట్ కాబట్టి మనం ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ ఆఫ్ -1, 3 అండ్ హ్యావింగ్ స్లోప్ ఎంత? ఇక్కడ మనకి -2/11 కాబట్టి మనం దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది ఈక్వేషన్ కనుక్కోవాలి. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ ఆఫ్ మైనస్ వన్ కామా త్రీ అండ్ హ్యావింగ్ స్లోప్ ఎంత వచ్చిందంటే మనకి -2/11 ఈజ్ ఫార్ములా అవుతుందంటే మనకి y-y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x-x1 అవుతుంది. ఇక్కడ మనకి x1 y1 పాయింట్ అవుతుందంటే ఇక్కడ మనకి -1, 3 అనేది మనకి ఇక్కడ x1 y1 పాయింట్ అవుతుంది. ఆ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ y-y1 అంటే ఇక్కడ మనకి y1 పాయింట్ ఎంత? 3. ఈక్వల్ టు ఇక్కడ m అంటే ఎంత? మనకి -2/11 ఇంటూ x-x1 అంటున్నాం. ఇక్కడ మనకి x1 ఎంత వాల్యూ? -1 కాబట్టి -1 ఏమవుతుంది? అక్కడ మనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి 11 ఇంటూ y-3 అంటే ఇక్కడ 11 ఇంటూ y-3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ మనకి -2 ఇంటూ x+1 అవుతుంది. ఈ -2 మనం దీంతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ -2x అలా ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ మనకి -2x -2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం 11ని మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది అంటే మనకి 11y-33 అవుతుంది. 11y-33 ఈక్వల్ టు ఇక్కడ -2x -2. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఎంత అవుతుంది అంటే వాల్యూ +2x + 11y. అలా ఇక్కడ మనకి -2 ఉంది, ఇక్కడ -33. ఈ -2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి +2 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే వాల్యూ 2x + 11y - 33 + 2 అంటే ఇక్కడ మనకి -31 అవుతుంది. మనకి ఆ లైన్కి పర్పెండికులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ మనకి 2x + 11y - 31 = 0. దిస్ లైన్ ఈక్వేషను.